కొన్ని చోట్ల చైనా వేయమనేటువంటిది మనకి కెంట్లో కూడా ఇస్తాడు. మేష గారు ఒక 5-6 కేసుల్లో చైనా వేయడం చూశాను. తర్వాత ఆర్నికా గురించి ఇక్కడ మనం స్పెషల్ గా రాసుకున్నది ఒకే ఒక పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడా ఇవ్వలేదు కానీ చాలా చోట్ల మాస్ గారు చెప్పారు. అంటే ఇవ్వకూడనటువంటి డ్రగ్స్ లో మనం రాసుకుంది ఒకే ఒక కారణం, యానిమల్ బైట్స్, ఇన్సెక్ట్ బైట్స్ అండ్ యానిమల్ బైట్స్, వాటిలో మాత్రం ఆర్నికా ఇవ్వకండి. కుక్క గరిచింది అన్నారు, మనకి ఆర్నికా వేయకండి. పాము గరిచింది, పాము కాటేసింది, ఆర్నికా వేయద్దు. ఏమండి, కుక్క గరిచిన వాళ్ళకి ఆ ఎఫెక్ట్స్ ఏమని చేస్తాం, వేసి తర్వాత కాస్త ఆర్నికా వేయచ్చు, అది తగ్గిపోయాక. అంటే ఇంకా ఇక్కడ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆర్నికా వేయకూడదని అర్థం కాదు, ఆ కరిచినప్పుడు వాడికి ఆర్నికా వేయద్దని అర్థం. ఆ తగ్గిపోయిన తర్వాత వాడికి మామూలుగా ఆర్నికా వేయచ్చు. తర్వాత వీటిల్లోనే ఇంకో గ్రూప్ లోకి వద్దాం. ఆ గ్రూప్ మీలో చాలా మందికి తెలుసు కానీ చెప్పుకోవడమే సేఫ్, కొంతమందికి తెలియదు. సైలేషియా, ఫాస్ఫరస్, సల్ఫర్, హెపార్సల్. సైలేషియా, ఫాస్ఫరస్, సల్ఫర్, హెపార్సల్ ఈ 4 రెమెడీస్ లో కూడా ట్యూబర్కులోసిస్ ఎక్యూట్ గా ఉండి లోపల క్యావిటీస్ ఫారం అయినటువంటి కేసుల్లో ఇండికేట్ అయినా సరే వేయరాదు. దే షుడ్ నాట్ బి యూజ్డ్ ఎట్ ఆల్ ఇన్ ఎక్యూట్ ట్యూబర్కులోసిస్ అండ్ డామేజ్డ్ ట్యూబర్కులోసిస్ కేసెస్. లంగ్స్ లో క్యావిటీస్ ఫార్మ్ అవుతాయి ట్యూబర్కులోసిస్ వచ్చి, అటువంటి వాళ్లలో సిమ్టమ్స్ అని చూస్తే సల్ఫర్ ఇండికేట్ అయింది వేయకూడదు, ఫాస్ఫరస్ ఇండికేట్ అయింది వేయకూడదు. ఇవేవి కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ గా ఇంకా వేయడానికి వీల్లేదు కొంతమందిలో, ఎందుకంటే అవి క్లోజ్ అయ్యి హీల్ అయిపోయి అవి క్యాల్సిఫై అయిపోతాయి ఆ లోపల ఆ క్యావిటీస్ దగ్గర ట్రీట్మెంట్ వలన. మనం ఎప్పుడు వేసినా సరే పొరపాటున అది మళ్ళీ ఓపెన్ అయ్యి ట్యూబర్క్లస్ సిమ్టమ్స్ మొత్తం రిలాప్స్ అయ్యి లంగ్స్ నుంచి హెమరేజ్ అయ్యి పేషెంట్ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చేత ఆ కేసుల్లో ఎప్పుడు కూడా ఇంకా ఇవి వేయకూడదు. అయితే వాటిలో ఏం చేయాలండి, వస్తున్నాం చెప్పుకుంటాం. 12 అబ్జర్వేషన్స్ లో ఇవన్నీ ఇచ్చాడు కెంట్, వాటిలో చెప్పుకుంటాం. అంటే ఏ కేసులో ఏం చేయాలో చాలా క్లియర్ గా ఇచ్చాడు. ఇప్పుడు రండి కార్బోవేజ్ దగ్గరికి. కార్బోవేజ్ లో కూడా వన్ ఆఫ్ ది వండర్ఫుల్ లైఫ్ సేవింగ్ రెమెడీ కార్బోవేజ్, చాలా రకాలైనటువంటి కండిషన్స్ లో ఇండికేట్ అవుతుంది. సివియర్ ఆస్థమాటిక్ అటాక్స్, ఆస్థమాటిక్ అటాక్ లో ఉన్నారు, ఆస్థమాటిక్ అటాక్ లో ఉండి వాడు బాగా ఊపిరాటంలే, చెమట్లు పట్టేస్తున్నాయి, ఒళ్ళు చల్లగా ఉంది, ఎయిర్ హంగర్, ఎయిర్ హంగర్ అంటే ఎంత గాలి చాలదు వాళ్ళకి. ఓ మూడు వైపుల నుంచి 3 ఫ్యాన్లు పెట్టినా ఇంకా చాలదు. కొన్ని ఫ్యామిలీస్ లో కార్బోవేజ్ ఫ్యామిలీస్ ఉంటాయి చూసాం కొంతమందిని, అసలు ఫ్యామిలీ అంతా కార్బోవేజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అస్సలు ఏమాత్రం గాలి లేకపోయినా ఊపిరాడదు, భరించలేరు. ఈ కార్బోవేజ్ ఎక్యూట్ కండిషన్ లో కూడా అలాగే ఉంటుంది. అంత ఆయాసంలోనూ ఫ్యాన్ కి ఎదురుకుండా కూర్చోవాలి. వాళ్ళకి పల్సటిలాల లాగా ఓపెన్ ఎయిర్ కూడా కాదు, చాలా ఫోర్సిబుల్ గా తిరుగుతూ ఫ్యాన్స్ ఎదురుకుండా ఉండాలి. అది లేకపోతే వాళ్ళకి అసలు ఊపిరాడదు. అదేమిట్రా ఇంత ఒళ్ళంతా చల్లబడిపోయింది, చెమట్లు వస్తున్నాయి, ఫ్యాన్ కింద ఉంటే ఇంకా చల్లబడుతుంది అంటే వాడికి ఏం ఉపయోగం లేదు. ఆ రకమైనటువంటి ఎక్యూట్ ఆస్థమాటిక్ అటాక్స్ లో అలా ఉండి కొంతమందిలో దాంతో పాటు కడుపుబ్బరం కూడా ఉంటుంది. కడుపుబ్బి గ్యాస్ ఫార్మేషన్ ఉండి తనాయిస్తుంది, పైకి బిగబట్టేస్తుంది. కష్టపడి వాళ్ళు 1-2 తేనుకులు వస్తే వాళ్ళకి రిలీఫ్ గా ఉంటుంది, మార్క్డ్ గా ఉంటుంది. ఇటువంటి కండిషన్ లో కార్బోవేజ్ లో మార్క్డ్ ఎమిలరేషన్ బై ఎరెక్టేషన్స్ ఆర్ పాసింగ్ ఆఫ్ ఫ్లాటస్, తేనుపులు వాళ్ళకి ఆ ఎక్యూట్ ఆస్థమా కేసుల్లో కార్బోవేజ్ 200 వేస్తే ఏమీ ఉపయోగం లేదు, తగ్గదు, గుర్తుపెట్టుకోండి. కార్బోవేజ్ 6 ఒక డోసు వేయండి, మెరక్యులస్ గా తగ్గుతుంది. ఇండికేటెడ్ రెమెడీ కరెక్టే గానీ పొటెన్సీ రాంగ్. కార్బోవేజ్ 6 వేసి అవసరం ఉంటే ఎవరి 3 అవర్స్ ఒక డోస్ కార్బోవేజ్ 6 వేయండి, వేస్తే ఒక 3-4 డోసులు అయ్యేసరికి అటాక్ నుంచి బయటపడతాడు. ఆ తర్వాత కూడా పూర్తిగా అటాక్ తగ్గే వరకు డైలీ 2 డోసెస్ ఆర్ 3 డోసెస్ వేస్తూ ఉండడం, 4-5 రోజులు వేస్తే కంప్లీట్ గా నార్మల్ అవుతుంది. ఇలాంటి కేసుల్లో కార్బోవేజ్ సేఫే, వాడికి ప్రాణం నిలబెడుతుంది. అది నిన్న ఎందుకు చెప్పుకోలేదో, ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామో నెక్స్ట్ దాంట్లో తెలుస్తుంది. ఇదేమిటి, బ్రాంకియల్ ఆస్థమా ఉన్నవాడు, ఇప్పుడు నేను చెప్పింది బ్రాంకియల్ ఆస్థమా ఉన్నవాడికి ప్రాణం పోతుంది అన్నట్టుగానే ఉంటుంది ఆ మూమెంట్ లో చూస్తే, బానే పోదు వాడికి. కొన్ని రకాలైనటువంటి ఆస్థమాస్ ఉన్నాయి వాటిలో తప్ప, లెకసిస్ వాడి బ్రాంకియల్ ఆస్థమాలో ఒక్కోసారి సడన్ గా ప్రాణం పోవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. అయితే కార్బోవేజ్ ఇంకో చోట ఉన్నది, కార్డియాక్ ఆస్థమా పేషెంట్. నేను అక్కడ మరీ కార్బోవేజ్ గా ఉందా, అదే కార్డియాక్ ఆస్థమా వాడు ఉంటాడు, వాడు విపరీతమైనటువంటి ఆయాసపడుతూ ఉంటాడు. లంగ్స్ లో కూడా కంజెషన్ ఉంటుంది, లంగ్స్ చూస్తే బాగా ఫ్లమ్ ఉంటుంది. నేను మధ్యన చూస్తే ఒకేస్తున్నావు, లంగ్స్ కంజెషన్ ఉంటుంది, బాగా ఆయాసం, దడ, ఎగూపిరి, షాలో బ్రీదింగ్. ఇందాక బ్రాంకియల్ ఆస్థమా వాడికి షాలో బ్రీదింగ్ ఉండదు, ప్రతిదీ కూడా డీప్ బ్రీదింగ్ ఉంటుంది. ఈ కార్డియాక్ ఆస్థమా వాళ్ళలో షాలో బ్రీదింగ్ ఉంటుంది, ఒళ్ళంతా చల్లహా అయిపోతుంది, చల్లటి చెమటలు పడతాయి, గాలి కావాలనిపిస్తుంది, పొట్టంతా బాగా రాను ప్రతి 1/2 గంటకి 1/2 గంటకి పొట్ట ఉబ్బిపోతూ ఉంటుంది. పొట్ట చాలా టైట్ గా అయిపోయి ఆ పైకి దాని ప్రెషర్ వచ్చి దాంతో కూడా ఇంకా వాడికి ఊపిరి బాగా డిఫికల్టీ అవుతుంది, గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్. అటువంటి చోట్ల వాడికి ఫ్యాన్ కావాలి, ఒళ్ళంతా ఐస్ లాగా అయిపోయింది. అటువంటి చోట్ల ఎగ్జాక్ట్ గా కార్బోవేజ్ ఇండికేట్ అవుతుంది, కానీ కార్బోవేజ్ వేస్తే డెఫినెట్ గా పోతారు, షూర్.
షూర్ డెత్ వేయకూడదు. అటువంటి చోట్ల మిగతా రెమెడీస్ జాగ్రత్తగా చూసుకుంటూ కొంత సఫరింగ్ వాడి దగ్గర కొన్ని గంటలు ఉన్నా సరే వాటి మీద మెయింటైన్ చేస్తూ ఉండాలి. అటువంటి చోట్ల చైనా కానీ, చైనా కన్నా కూడా పవర్ఫుల్ గా పనిచేస్తుంది డిజిటాలిస్ డిజిటాలిస్ కానీ లారాసిరాసిస్ కానీ వేస్తే ఏమాత్రం వాడు బతికే అవకాశం ఉన్నా అవి యువతలకి లాగుతాయి. లారాసిరాసిస్ వేసా కూడా వాడు యువతలకి రాలేదు అంటే ఇహ అటు అటుముఖంగానే ఉన్నాడు. ఇంకా అప్పుడు ఏమన్నా ప్రయత్నం చేసి ఏమన్నా లాగుతుందేమో లాస్ట్ ఛాన్స్ గా కార్బోవేజ్ వేయండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇండికేటెడ్ కేసంతా అటుముఖంగానే ఉన్నాడు. లారాసిరాసిస్ గాని చైనా గాని డిజిటాలిస్ గాని వేస్తే ఇమీడియట్ గా యువతలకు వస్తాడు. విత్ ఇన్ 5 మినిట్స్ 10 మినిట్స్ రిలీఫ్ స్టార్ట్ అయ్యి వెనక్కి తిరగడం మొదలు పెడుతుంది. అది ఉంది అంటే కార్బోహైడ్రేట్ వేయకండి, అలాగే వెయిట్ చేయండి. నెమ్మదిగా అవసరం ఉంటే చైనా రిపీట్ చేయండి, డిజిటాలిస్ అయితే రిపీట్ చేయకూడదు, అవసరం ఉండదు. అటువంటి కండిషన్ లో చైనాకి డిజిటాలిస్ అదే తేడా. చైనా అవసరం ఉంటే మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆగి ఇంకో డోస్ వేయచ్చు. డిజిటాలిస్ రిపీట్ చేయకూడదు, చేయాల్సిన అవసరం రాదు. నిజంగా కనుక డిజిటాలిస్ తో రిలీఫ్ వస్తే లారాసిరాసిస్ కూడా చైనా లాంటి రిపిటేషన్ అక్కర్లేదు. అవసరం ఉంటే 3-4 అవర్స్ తర్వాత కావస్తే ఇంకో డోస్ వేయచ్చు. డిజిటాలిస్ మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ లో కావాలంటే 48 అవర్స్ తర్వాత 36 అవర్స్ తర్వాత ఎప్పుడైనా రిపిటేషన్ అవసరం ఉంటే ఉండొచ్చు. చాలా తక్కువ కేసులో అవసరం వస్తుంది, పట్టేసిందంటే వదలదు. అందుకు కార్బోవేజీ ఈ గ్రూప్ లో మనం చెప్పుకుంటాం. 30 చైనా 30, డిజిటాలిస్ కూడా 30 అవసరం ఉంటాయి, లారాసిరాసిస్ 30. లేదా అలాంటి అక్యూట్ కండిషన్ వీటిల్లోనే కాదు, అక్యూట్ కార్డియాక్ ఆస్తమాలో గానీ లేదా ఎనీ అక్యూట్ సీరియస్ సిక్నెస్ లో కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీకు అనుమానం ఉండి కార్బోవేజ్ ఇండికేట్ అయితే మాత్రం వేయకండి. కొన్ని సెప్టిక్ ఫీవర్స్ లో, సెప్టిక్ కండిషన్స్ లో కార్బోవేజ్ గురించి అద్భుతంగా ఇస్తాడు కెంట్. కార్బోవేజ్ రెమెడీలో సెప్టిక్ ఫీవర్స్ లో ఒక్కోసారి కార్బోవేజ్ వేస్తే మిగతా రెమెడీస్ ఏమి పనిచేయకపోయినా కూడా కార్బోవేజ్ వేస్తే లైఫ్ సేవ్ అయ్యేటువంటి రెమెడీ చోట్ల చాలా ఉన్నాయి. కానీ అక్కడ కూడా కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఆ ఉన్నటువంటి అక్యూట్ కండిషన్ లో కూడా హార్ట్ వీక్ గా ఉంటే మాత్రం కార్బోవేజ్ ఇండికేట్ అయినా సరే వేయకండి. అది అక్యూట్ కండిషన్ కాదు, క్రానిక్ కండిషన్. ఆ హైగా వేయచ్చు. కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో థ్రెట్, ఆ కార్డియాక్ అరెస్ట్ థ్రెట్ కనుక ఉంటే మాత్రం కార్బోవేజ్ చేయకూడదు, అది లేకపోతే హైగా వేయచ్చు. ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ లో కూడా ఈ కార్బోవేజ్ సిమ్టమ్స్ డెవలప్ అయితే సేఫ్ గా వేయచ్చు. అంటే ఫుడ్ పాయిజనింగ్ అయిన తర్వాత వాళ్ళకి వాంతులో విరేచనాలు అయితే పర్లేదు, కానీ కొంతమందిలో అవ్వకుండా మోషన్, అటు మోషన్ అవ్వదు ఇటు వామిటింగ్ అవ్వదు, గాభరా పెట్టేస్తూ ఉంటుంది, రాను రాను పొట్ట ఉబ్బిపోతూ ఉంటుంది. ఇది హ్యూమన్స్ లోనూ చూస్తాం, కొన్ని యానిమల్స్ లో కూడా కొన్ని చోట్ల గడ్డి దిని వస్తాయి. ఆ గడ్డి దిని వచ్చినప్పటి నుంచి రాను రాను పొట్ట ఇలా ఉబ్బిపోతూ ఉంటుంది, గ్రాడ్యువల్ గా విపరీతమైన ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. కార్బోవేజ్ 200 డోస్ వేస్తే చాలు. సాధారణంగా హ్యూమన్స్ లో ఒక డోస్ తోనే సెటరేట్ అయిపోతుంది, యానిమల్స్ లో మాత్రం ఇంకో డోసు ఒక 4-5 అవర్స్ తర్వాత ఇంకో డోస్ వేయాల్సి వస్తుంది. అక్కడ కార్బోవేజ్ ఇమీడియట్ గా పనిచేస్తుంది. వాడి కార్బోవేజ్ వేసిన తర్వాత వరుసన వాంతులు గానీ లేకపోతే మోషన్స్ గానీ అవ్వచ్చు, అవి మొత్తం క్లియర్ అయిపోవచ్చు. అలాగే కొన్ని రకాలైనటువంటి సెప్టిక్ ఫీవర్స్ లో జైమోటిక్ ఫీవర్స్ అంటాడు. జైమోటిక్ ఫీవర్స్ అంటే టైఫాయిడ్ బాగా ముదిరిపోయిన స్టేజ్ లో కూడా దీంట్లోకే వస్తుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి మలేరియా, సెరిబ్రల్ మలేరియాలో ఈ కండిషన్స్ డెవలప్ అవుతాయి. లేదా ఒక్కోసారి డెలివరీ అయిన తర్వాత ప్లెసెంటా లోపల ఉండిపోవడం వల్ల సెప్టిక్ ఫీవర్స్ వచ్చి దాంట్లో కూడా ఈ జైమోటిక్ ఫీవర్స్ సెప్టిక్ ఫీవర్స్ డెవలప్ అవుతాయి. ప్లెసెంటా లోపల రిటైన్ అయిపోవడం వల్ల, బయటికి రాకపోవడం వల్ల, మావి లోపల ఉండిపోవడం వల్ల, ఇటువంటి కేసుల్లో అన్నిట్లోనూ కూడా మనకి అటువంటి సిచ్యువేషన్స్ లో ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీస్ లో కార్బోవేజ్ ఒకటి, ఆర్సెనికం ఆల్బం ఒకటి, ఇక్కడ ఉన్న వాటిల్లో పైరోజనం ఒకటి. సెప్టిక్ ఫీవర్స్ అన్నిట్లోనూ జైమోటిక్ ఫీవర్స్ అని ఎందుకంటాడంటే వాటిలో గనక మనం మెడిసిన్ వేయడం డిలే అయితే, కండిషన్ చెక్ కాకపోయినట్టయితే, ఎవర్ట్ కాకపోయినట్టయితే చూస్తూ ఉండగా బ్లడ్ డిసింటిగ్రేట్ అయిపోతుంది, డివైడ్ అయిపోయి ఎక్కడికక్కడ బ్లడ్ క్లాట్ అయిపోవడం కానీ లేకపోతే బ్లాక్ గా అయిపోవడం కానీ లేకపోతే బాగా హారబుల్ ఎక్కడికక్కడ బ్లాక్ వెసల్స్ బ్లాక్ అయిపోవడం, ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చి పోతారు. టైఫాయిడ్ కేసుల్లో కూడా ఒక్కోసారి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఒక టైఫాయిడ్ కేసు చాలా కాంప్లికేట్ అయిపోయి వాడికి డెలీరియం వచ్చి ఆ టైఫాయిడ్ కేసులో వాడికి టెస్ట్ చేస్తే వాడికి ఇండికేట్ అయినటువంటి యాలోపతి రెమెడీస్ ఏవో కొన్ని ఇండికేట్ అయితే అందులో ఒక రెమెడీ ఇచ్చారు. అప్పటికే చూస్తే వైడాల్ టెస్ట్ లో 1:360 ఉంటే అక్కడ 1:360 వచ్చేసరికి అక్కడ వాళ్ళు చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 1 వీక్ ఆ మెడిసిన్ పనిచేసిందా లేదా చూడలే డాక్టర్, అదే మెడిసిన్ రోజు అదే ఇంజెక్షన్స్, 1 వీక్ తర్వాత మేల్కొన్నారు అది పనిచేయలేదు 1 వీక్ అని. చాలా అక్యూట్ కండిషన్ లో ఉంది టైఫాయిడ్, అప్పటికే వాడికి స్టార్ట్ అయ్యి 1 మంత్ దాటిపోయింది. అప్పుడు మళ్ళా ఈ 1 వీక్ తర్వాత టెస్ట్ చేస్తే 1:720 వెళ్ళిపోయింది వైడాల్. ఆ కండిషన్ లో వాడికి డెలీరియం వచ్చి ఎగ్జాక్ట్ గా వాడికి పాపం అన్ఫార్చునేట్ ఏంటంటే రేబేస్ సిమ్టమ్స్ అనుకున్నారు. అంటే అంతకుముందు వాడికి కుక్క గరిచింది, కుక్క గరిస్తే వాడు శబ్దాలవి భరించలేక ఒక్కడో ఉందాం అనిపించడం,
ఇవన్నీ చూసి వాడికి రేబిస్ సింటమ్స్ అనుకుని రేబిస్ రేబిస్ అని పేరు పెట్టేసి వాడికి వాళ్ళు నానాయిది చేశారు. చూస్తే వాడు క్లియర్ గా పాపం మధ్యలో తెలివి వచ్చినప్పుడల్లా వాడు చెబుతున్నాడు, నేను మంచినీళ్ళు తాగాలనే ఉంది, నాకు మంచినీళ్ళ గ్లాస్ ఇవ్వండి, ఇగో నేను తాగుతా, నాకు మంచినీళ్ళు నీళ్ళు అంటే భయం లేదు, నాది రేబిస్ కాదని వాడు మొత్తుకున్నాడు. వాడు చాలా సెన్సిబుల్ ఫెలో ఆ కుర్రాడు. అయినా సరే వీడిది రేబిస్ అన్నారు, తర్వాత అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్ళారు, వాళ్ళు రేబిస్ అనే డయాగ్నోస్ చేశారు. చివరికి పాపం పోయాడు ఆ కుర్రాడు. ఆ మధ్యలో కమన్ కేస్, ఆ మధ్యలో వీళ్ళు ఈ మెడికేషన్ ఇచ్చి మళ్ళా వీళ్ళు తెలుసుకునే అయ్యేటువంటి మధ్యలో ఈ త్రూ అవుట్ కొన్ని కొన్ని మన రెమెడీస్ వేస్తే ఇమీడియట్ గా కొన్ని కొన్ని చోట్ల రెస్పాండ్ అయ్యేవాడు, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చేది. అయితే తర్వాత వీటి వలన ట్రీట్మెంట్ లో రెస్పాన్స్ రాకపోవడం, ఈ మెడిసిన్స్ వీటి వలన జరిగింది. అక్కడ టైఫాయిడ్ లో ఆ రకంగా నెగ్లెక్ట్ అయినటువంటి కేసుల్లో వాడికి ఇంటెస్టైనల్ బ్లీడింగ్ అయినా పర్వాలేదు, వీటికి కూడా ఇప్పుడు ఈ చెప్పిన కుర్రాడు కూడా ఇంటెస్టైనల్ బ్లీడింగ్ అయింది, మోషణంతో బ్లడ్ పడుతూ ఉండేది. వాళ్ళు ఏమన్నారంటే మామూలు ఎగ్జాక్ట్ బ్లీడింగ్ పడితే దాన్ని గుర్తిస్తే అది ఎవడు ప్రతివాడు గుర్తించగలడు, కానీ మోషన్ కలర్ చూసి బ్లీడింగ్ అనేటువంటిది సపరేట్ గా లేకపోయినా అది బ్లీడింగ్ అనేటువంటిది గుర్తించలేకపోయారు అక్కడ డాక్టర్లు. పేషెంట్ తాలూకు వాళ్ళు చెబుతున్నా కూడా ఆ రకమైనటువంటి కేసుల్లో అటువంటి సిచ్యువేషన్స్ లో, అలాగే సెరెబ్రల్ మలేరియా కేసెస్ లో కూడా గ్రాడ్యువల్ గా కేసు చాలా వరుసన అయిపోతుంది, రాను రాను చూస్తూ ఉండగా చాలా కాంప్లికేషన్, అంతకుముందు లేనటువంటి కాంప్లికేషన్స్ కూడా చాలా డెవలప్ అవుతాయి. ఉదాహరణగా అంతకుముందు షుగర్ లేదనుకోండి, సెరెబ్రల్ మలేరియా వచ్చినటువంటి ఒక వారం 10 రోజులు కాంప్లికేట్ అయ్యాక వీళ్ళకి షుగర్ వస్తుంది. అయితే జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ సెరెబ్రల్ మలేరియా తగ్గిపోయాక షుగర్ తగ్గిపోతుంది, వాడు కంటిన్యూ అవదు. ఇలాంటి కేసుల్లో ఈ కార్బోవెజ్ సింటమ్స్ కనుకుంటే కార్బోవెజ్ వేస్తే ఇమీడియట్ గా వాళ్ళకి తగ్గిస్తుంది. ఇవే సింటమ్స్ వాళ్ళకి, ఈ మొడాలిటీస్, ఈ డైజెస్టివ్ సింటమ్స్, కార్బోవెజ్, టైఫాయిడ్ లో అవసరం వచ్చేటువంటి కేసుల్లో కూడా ఇంటెస్టైన్స్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడు, వాడికి మోషన్ అవదు, బాగా బిగించేస్తుంది, రాను రాను పొట్ట ఉబ్బిపోతుంది. ఈ మిగతా సింటమ్స్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి కార్బోవెజ్ సింటమ్స్ ఉండి వాడు గ్రాడ్యువల్ గా మనం సరిగా ఇన్ టైమ్ కార్బోవెజ్ వేయకపోతే కాన్షియస్నెస్ తప్పిపోతుంది, సెమీ కాన్షియస్ గానీ అన్కాన్షియస్ స్టేజ్ గానీ వెళ్తాడు. అంటే అటువంటి సిచ్యువేషన్ లో వాడి కార్బోవెజ్ 200 వేస్తే ఆ కండిషన్ తగ్గి వాడు సేవ్ అవుతాడు. అవసరం ఉంటే తప్పనిసరి అయితే మాత్రం 48 అవర్స్ తర్వాత ఇంకోడో చేయొచ్చు, సాధారణంగా నెసిటీ రాదు. కొన్ని రేర్ కేసెస్ లో కార్బోవెజ్ 1 mg వెళ్ళాల్సి వస్తుంది, 200 వేస్తే పనిచేయలేదు, 1 mg వెళ్తే ఇంకా కార్బోవెజ్ ఎగ్జాక్ట్ గా ఇండికేట్ అవుతుంది, కార్బోవెజ్ 1 mg ఓడో వేస్తే వెంటనే టక్ మన సేవ్ అవుతుంది. సరే ఆర్సెనిక్ ఆల్బంసంగా చెప్పక్కర్లే, చాలా సేఫ్ లైఫ్ సేవింగ్ కండిషన్స్ లో కళ్ళు మూసుకుని చాలా సేఫ్ గా వేయదగినటువంటి మందు ఆర్సెనిక్ ఆల్బం. దాని రెస్ట్లెస్నెస్ ఏ కండిషన్ లో అయినా సరే ఉంటాయి, రెస్ట్లెస్నెస్, ఫియర్, అవన్నీ కూడా విపరీతమైన వీక్నెస్, మొత్తం ఆర్సెనిక్ ఆల్బం తాలూకు పిక్చర్ అంతా కూడా ఉంటుంది. అడిగే చూసుకుని ఆర్సెనిక్ ఆల్బం 200 గానీ 1 mg గానీ సేఫ్ గా వేయొచ్చు. చాలా మంది ఆ పేరు చూసి ఆర్సెనిక్ ఆల్బం వేయొచ్చా ఈ సిచ్యువేషన్ లో అనుకుంటారు, సేఫ్ గా వేయదగినటువంటి మందు ఆర్సెనిక్ ఆల్బం. ఆర్సెనిక్ ఆల్బం కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ లో బాగా హెల్ప్ చేస్తుంది. ఆర్సెనిక్ పాయిజనింగ్ కేసెస్ కొన్ని తగులుతాయి మనకి, దీంట్లో చదువుతారు మెడికల్ జ్యూరిస్పిడెన్స్ లో ఎగ్జాక్ట్ గా ఆర్సెనిక్ కలరా సింటమ్స్ ఎలా ఉంటాయో దీని సింటమ్స్ అలాగే ఉంటాయి, రెండు కూడా వాళ్ళకు కూడా ఆర్సెనిక్ ఆల్బం వేస్తే న్యూట్రలైజ్ అవుతుంది. అంటే ఆర్సెనిక్ ఆల్బం సింటమ్స్ ఇండికేట్ అవుతేనే, అదేమిటనేది కాదు, దాని సింటమ్స్ ఇంతో ఇండికేట్ అవ్వాలి, అటువంటి కేసుల్లో కూడా ఇండికేట్ అవుతుంది. ఈ ప్లెసెంటా రాకుండా లోపల రిటైన్ అయిపోయి ఫీవర్ వచ్చి పాయిజనస్ సింటమ్స్ డెవలప్ అయ్యేటువంటి కేసులు చాలా, వాటిల్లో కార్బోవెజ్ గానీ పైరోజన్ గానీ ఇమీడియట్ గా రిలీవ్ చేస్తాయి. కార్బోవెజ్ వేస్తే ఆటోమేటిక్ గా ఫ్యూ అవర్స్ లోనే ఈ సెప్టిక్ కండిషన్ తగ్గి ప్లెసెంటా వచ్చేస్తుంది. పైరోజన్ కేసెస్ లో మాత్రం ముఖ్యంగా పైరోజన్ మర్చిపోకూడనటువంటి ప్లేసులు కొన్ని ఉన్నాయి. టైఫాయిడ్ లో ఇండికేట్ అవుతుంది, టైఫాయిడ్ లో బ్యాప్టీషియా ఫెయిల్ అయ్యి బ్యాప్టీషియా కండిషన్ లాగే ఉండి బ్యాప్టీషియా ఫెయిల్ అయింది, అప్పుడు పైరోజన్ వేస్తే తప్ప సర్వైవ్ కారు. బ్యాప్టీషియా సింటమ్స్, పైరోజన్ సింటమ్స్ ఇంచుమించుగా చాలా దగ్గరగా ఉంటాయి. ఆ పల్స్ టెంపరేచర్ వేరియేషన్ అనేటువంటిది ఉందే, అది బ్యాప్టీషియాలోనూ ఉంటుంది, పైరోజన్లోనూ ఉంటుంది. పైరోజన్లో ఆల్మోస్ట్ స్పెసిఫిక్ ఎనీ పాయిజనస్ అండ్ జైమోటిక్ ఫీవర్స్ లో ఆ పల్స్ టెంపరేచర్ వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. అది ఉంది అంటే చాలా డేంజరస్ కండిషన్. ఆల్ పాయిజనస్ ఫీవర్స్ లో సాధారణంగా ఉంటుంది, సెరిబ్రల్ మలేరియాలో కూడా సాధారణంగా ఉంటుంది ఎక్కువ కేసులు. అటువంటి కేసుల్లో పైరోజన్ 1 mg వేస్తే టెంపరేచర్ సాధారణంగా ఎప్పుడు కూడా 103 పైనే ఉంటుంది, ఆ కేసుల్లో అంతకన్నా తక్కువ ఉండదు. అక్కడ పైరోజన్ 200 వేస్తే ఏమాత్రం రెస్పాన్స్ రాదు, పైరోజన్ 1 mg ఒక డోసు వేయండి, వేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ రెస్పాన్స్ వచ్చి వదిలేసి మళ్ళీ 24 అవర్స్ తర్వాత 48 అవర్స్ తర్వాత వదిలేస్తే 48 అవర్స్ తర్వాత పైరోజన్ 10 mg ఓ డోసు వేయండి. కొన్ని కొన్ని ఏజెన్సీ ఏరియాస్ లో పాయిజనస్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి, వాటన్నిటిలో కూడా మనకి అది ఏమైనా హిస్టరీ తెలుసుండి ఆ చుట్టుపక్కల అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఇలాంటి ఫీవర్స్ వస్తున్నాయంటే ముందు అసలు ఆల్మోస్ట్ స్పెసిఫిక్ లాగా పైరోజన్ 200 1 mg డోస్ వేసేయండి. టెంపరేచర్ని బట్టి టెంపరేచర్ 101 కన్నా తక్కువ ఉంటే పైరోజన్ 200 అయ్యండి, 101 దాటితే పైరోజన్ 1 mg వేసేయండి. వేస్తే గమత్తుగా వాళ్ళకి దాని నుంచి ఎవరికై వెనక్కి తిరుగుతారు. ఒక ఆయన పాపం అడ్డతీగల్లో పనిచేసేవాడు ఇంజనీర్గా,
ఇక్కడి నుంచే ట్రాన్స్ఫర్ అయ్యి బెజవాడ వెళ్ళి అక్కడి నుంచి అడ్డతీగలు వెళ్ళాడు. ఆయన ఇక్కడ మహేష్ గారు క్లాసులకు అటెండ్ అయ్యాడు. అక్కడ పాపం చాలా మందికి మందులు ఇచ్చేవాడు. అక్కడ ఇలాంటి ఫీవర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మామూలు ఫీవర్ అనుకుని 25 డేస్ సెల్ఫ్ మెడికేషన్ చేసుకున్నాడు. వేసుకున్న మందులన్నీ కరెక్ట్ గానే వేసుకున్నాడు పాపం. వాడికి ఎక్కడ లొంగుతుంది, లొంగలే. లాస్ట్ స్టేజ్ లో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పుడు ఫోన్ చేస్తే ట్రై చేయండి పైరోజన్ 10 mmol/dose వేయండి, ఏమన్నా సర్వైవ్ అయితే దాంతో సర్వైవ్ అవ్వాలి. మొట్టమొదటి నుంచి కూడా ఆయన చెప్పినటువంటి హిస్టరీ చూస్తే, వాళ్ళ అబ్బాయి చెప్పినటువంటి హిస్టరీ చూస్తే ఫీవర్ స్టార్ట్ అయినటువంటి టెండెన్సీ ఎలా డెవలప్ అయింది అంతా కూడా చూస్తే మొత్తం టిపికల్ పైరోజన్. పైరోజన్ తప్ప మిగతా అన్ని మందులు వేసుకున్నారు పాపం. ఆయన ఫుడ్ పాయిజనింగ్, ఆయనకు ఫుడ్ పాయిజనింగ్ కాదు, ఆయనకి ఇది ఫీవర్ ఏజెన్సీ ఫీవర్. ఆయనకి అడ్డతీగల్లో వర్క్ చేస్తున్నారు, అక్కడ స్టార్ట్ అయింది ఆ ఫీవర్. రంపచోడవరం అడ్డతీగల్లోనే పనిచేసేవారు. అడ్డతీగలేగా అది గ్రాడ్యువల్ గా వచ్చింది ఫీవర్, స్టార్ట్ అయినప్పుడు లేదు. అంత ముందు కూడా అన్ఫార్చునేట్ అంటే అంత ముందు ఎవ్రీ మంత్ 3 times వచ్చింట ఫీవర్. అప్పుడు చెప్పలే, అప్పుడేదో మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోయింది కదా అనుకున్నారు. ఆ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత కూడా 25 డేస్ వరకు పాపం చెప్పలేదు. ఇక లాస్ట్ మూమెంట్ లో పైరోజన్ ట్రై చేసినా కూడా ఏమి ఉపయోగం కనిపించలే. అలాగా పైరోజన్ చాలా హెల్ప్ చేస్తుంది. పైరోజన్ లో కూడా మిగతా ఫీవర్ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, సాయంత్రం వేసరికి పెరుగుతూ ఉండడం, తర్వాత ఫీవర్ లో ఫీవర్ ఉన్నంత సేపు కూడా ఈ సెరిబ్రల్ మలేరియా గానీ మిగతా పాయిజనస్ ఫీవర్స్ లో గానీ ఫీవర్ పెరిగే కొద్దీ వాళ్ళలో డెలీరియం గానీ సెమీ కాన్షియస్ స్టేజ్ గానీ వస్తుంది. ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో చెబుతూ ఉంటారు. ఫీవర్ తగ్గిన తర్వాత మళ్ళీ ఆ కండిషన్ తగ్గి మామూలుగా మనలాగా మాట్లాడుతుంది. అటువంటి చోట్ల పైరోజన్ ఒకటి చాలా సేఫ్ గా వేయొచ్చు. ఏమండి, గాయిటర్ క్రానిక్ డిసీజ్ అండి, లైఫ్ సేవింగ్ కాదు, అక్యూట్ డిసీజ్ కాదు, అది వేరే. అక్కడ ఇవన్నీ మనం అక్కడ మనకి టైం ఇస్తుంది. ఈ కేసులన్నింటిలోనూ కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సెప్టిక్ ఫీవర్స్ అన్నింటిలోనూ కూడా ముఖ్యంగా సెరిబ్రల్ మలేరియా కేసుల్లో ఒకటి, తర్వాత ఈ టైఫాయిడ్ కేసుల్లో ఒకటి, పైరోజన్ తో పాటు ప్రతి స్టెప్ లోనూ మర్చిపోకుండా పెట్టుకోవాల్సింది సల్ఫర్ ఒకటి, తర్వాత లైకోపోడియం ఒకటి. ఆ రెండింటినీ మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సల్ఫర్ ఎందుకంటే టైఫాయిడ్ స్టార్ట్ అయింది, మనకి తెలుసు, చూస్తున్నాం సింప్టమ్స్ అన్ని టైఫాయిడ్ సింప్టమ్స్. ఫస్ట్ 1 week లో మనం జాగ్రత్తగా మందు వేసాం, బ్యాప్టీషియా కూడా వేసాం, తగ్గలే, ఇంకా అలాగా ప్రోగ్రెస్ అవుతుంది. ఫస్ట్ 7 days లోపు టైఫాయిడ్, 7th day నార్మల్ గా రాకపోతే టైఫాయిడ్ మనం మెడిసిన్స్ వేస్తున్నా మిగతా సింటమ్స్ అనేది టెంపరేచర్ కంటిన్యూ అవుతుంది, 14th day నార్మల్ కి వస్తుంది. మనం కంగారు పడక్కర్లేదు, టెంపరేచర్ ఒక్కటి కంటిన్యూ అవుతుంది కొంత టెంపరేచర్ అంటే మిగతా సింటమ్స్ అనేది తగ్గితే 14th day వరకు వెయిట్ చేస్తే వాడికి అప్పుడు నార్మల్ వస్తుంది. ఎందుకంటే మన దాంట్లో టెంపరేచర్ సప్రెస్ చేయం కాబట్టి. అయితే ఈ రకంగా మనం ఎగ్జాక్ట్ గా చూస్తూ ఉండే ఆ రకంగా ఇండికేట్ అవుతున్న కేసుల్లో కూడా మనం వేసినటువంటి ఆ రెమెడీ పనిచేయకపోతే సల్ఫర్ వేయాల్సి వస్తుంది. అక్కడ సల్ఫర్ ని మర్చిపోకూడదు, సల్ఫర్ 30 వేస్తే చాలు అక్కడ ఈ టైఫాయిడ్ కేసెస్ లో. అలాగే సెరిబ్రల్ మలేరియా కేసెస్ లో చూస్తూ ఉండగా కేసు అలా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది, చాలా రకాల మెడిసిన్స్ వేస్తూ ఉంటాం, ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. వాడికి రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి సెరిబ్రల్ మలేరియా వాడికి. షుగర్ ఒకటి చెప్పుకున్నాం, జాండీస్ వస్తుంది వాడికి, జాండీస్ తో పాటు వాడికి రాను జాండీస్ పెరిగిపోయి హెపాటిక్ కోమాలోకి వెళ్తాడు. అటువంటి సిచ్యువేషన్స్ లో వాడికి ఈ రెమెడీస్ ఏ వేసినా కొద్దిగా పనిచేయడం వదిలేయడం, లేకపోతే అసలు ఏం వేసినా ఎగ్జాక్ట్ గా చూసి వేసినా పనిచేయకపోతే సల్ఫర్ 200 dose వేస్తే ఇమీడియట్ గా ఫర్దర్ ప్రోగ్రెస్ కేసులో ఆ నెగటివ్ సైడ్ ప్రోగ్రెస్ ని చెక్ చేసేసి తర్వాత మళ్ళీ మనకి ఈ రెమెడీస్ పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. చాలా చోట్ల ఈ టైఫాయిడ్స్ లో ఒకటి ముఖ్యంగా లైకోపోడియం ని చాలా మంది మర్చిపోతూ ఉంటారు. బ్యాప్టీషియా వేసాం, చైనా వేసాం, పైరోజన్ వేసాం, ఏం వేసినా కూడా చూస్తే అదే రకంగా సాయంత్రం వేసరికి వాడికి టెంపరేచర్ వస్తూ ఉంటుంది. సాయంత్రం వేసరికి టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. గ్రాడ్యువల్ గా మనిషి రాను గ్రాడ్యువల్ గా చూస్తుంటే వీక్ అయిపోతూ ఉంటాడు, చిక్కిపోతూ ఉంటాడు, ఆకలి అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది. యాక్చువల్ గా మనం అంతకుముందు వేసినటువంటి చైనా గానీ బ్యాప్టీషియా గానీ సల్ఫర్ వేసిన తర్వాత కానీ ఏదైనా సరే మీరు ఏ రెమెడీ వేసినా అవన్నీ తగ్గి పేషెంట్ బెటర్ అవ్వాలి. కానీ టెంపరేచర్ మీరు ఆ వేసినటువంటి తర్వాత ఏ రెమెడీ వేసినా ఓ 2-3 రోజులు టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గింది కదా అనుకుంటే మీరు మళ్ళీ ఆ తర్వాత టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. పెరిగి గ్రాడ్యువల్ గా పేషెంట్ ఎమాసియేషన్ వెయిట్ లాస్ ప్లస్ లాస్ ఆఫ్ ఎపటైట్ వస్తుంది. ఏమి హితం